మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. శ్రీమంతుడు లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఇక్కడ ఎలాంటి కలెక్షన్ల రికార్డు నమోదు చేసిందో కర్ణాటక ఏరియాలో కూడా అదే రేంజ్ కలెక్షన్ల బీభత్సం సృష్టించి 7 కోట్ల రేంజ్ లో కలెక్షన్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన భరత్ అనే నేను సినిమా కర్ణాటక ఏరియాలో సోలోగా ఎలాంటి పోటీ లేకుండా రిలీజ్ అవ్వడంతో దాదాపు 350 వరకు థియేటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓపెనింగ్స్ పరంగా అన్ని ఏరియాలలో మంచి రిపోర్ట్స్ వస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో ఓపెన్ అయిన ఈ సినిమా రోజు ముగిసే సమయానికి కర్ణాటకలో మంచి వసూలను కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బెంగళూరు ఏరియాలో సినిమా ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని మిగిలిన ఏరియాలతో పోల్చుకుంటే బెంగళూరులో అన్ని ఏరియాలలో దాదాపు 95% పైగా ఆక్యుపెన్సీ లభించిందని చెప్తున్నారు. ఇక కర్ణాటకలోని మిగిలిన ఏరియాస్ లో కూడా ఆల్మోస్ట్ 60% పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతున్న భరత్ అనే నేను సినిమా రోజు ముగిసే సమయానికి ఇదే ఫ్లోను కనుక మెయింటైన్ చేస్తే 4 కోట్ల రేంజ్ లో షేర్ ని మొదటి రోజే అందుకోవడం ఖాయమని అంటున్నారు. ఇందులో హైస్ కూడా కలిపి ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఏరియాలో టికెట్ హైక్స్ భారీగా పెంచి రిలీజ్ చేస్తారు కాబట్టి మొదటి రోజు ట్యాక్స్ లెక్కలు అటు ఇటుగా మారి ఓవరాల్ గా హైట్స్ తో కలిపి భారీ షేర్ వస్తుంది. థియేట్రికల్ వాల్యూ సినిమా కర్ణాటక ఏరియాకి గాను 8 కోట్ల రేంజ్ లో ఉండటంతో మినిమం 8.5 నుంచి 9 కోట్ల రేంజ్ లో సినిమా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. బాక్సాఫీస్ దగ్గర భారీగానే ఓపెన్ అయిన భరత్ అనే నేను సినిమా కర్ణాటకలో మొదటి రోజు అఫీషియల్ గా ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో చూడాలి. మీరెంతవరకు కలెక్షన్లు వస్తాయి అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.